మీరు ఉన్నత విద్యావంతులు కూడా ఈరోజు నియోజకవర్గ సమన్వయకర్త అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఒక ఎమ్మెల్యేతో సమానమే మీరు. అలాంటప్పుడు మీరు ఒక సమన్వయకర్తగా నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? అసలుకి మొట్టమొదటిగా మీరు చిన్నరాజప్ప గారు ఏదో అభివృద్ధి చేశాను అభివృద్ధి చేశాను అని అవన్నీ పక్కన పెడితే, ఇంకా మా సామర్లకోట మా పెద్దాపురం నియోజకవర్గంలో రెండు మండలాలు రెండు మున్సిపాలిటీలు ఇప్పటికి కూడా సామర్లకోట పెద్దాపురంలో నీటి కొరత ఎక్కువ ఉంది. ఒకటి సామూతి రిజర్వాయర్ నుంచి వచ్చిన పైప్ లైన్ లీకులు ఉన్నాయి. నేను ఆల్రెడీ దానికి ఎస్టిమేట్ వేయించడం జరిగింది, ఒక 76 కోట్లు అవుతుంది అంటున్నారు. ఆ 76 కోట్లు ఫండ్ వస్తుందో లేదో తెలియదు, కానీ మనం తాత్కాలికంగా ఏం చేయాలని ఒకే దాని మీద పనిచేస్తుంది. అట్లాగే మా సామర్లకోటకి ఎన్ఎఫ్సిఎల్ చెరువు నుంచి వస్తుంది, అది కొద్ది ఫిల్టర్ వలన కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అది చేయడం. తర్వాత కొండపిల్లి ఆనూరు ఇవన్నీ ఏంటంటే పుష్కర్ దీని నుంచి వాళ్ళకి అక్కడ వరకు వస్తుంది, కానీ వాటర్ అక్కడ రావట్లే. అది తీసుకుని వస్తే ఆ ఒక 3 విలేజ్లు కూడా సస్యశ్యామలం అవుతాయి. అలాగే అలా రకరకాల సమస్యలు నా దగ్గరికి వచ్చినాయి. నా ఒకటే ఒకటి ఏంటంటే ఒకే ఎజెండాగా పనిచేసేది ఏంటంటే నా ఇంటికి కానీ నా ఆఫీస్కి కానీ వచ్చిన ఒక్కరు కూడా బాధగా వెళ్ళకూడదు. అలాగంటే నేను అధికారంలో ఉన్నాను, నేను ఇష్టం వచ్చిన పని చేస్తానని కాదు, రూల్స్కి అనుబంధంగా ఎవరికైనా పని చేయాలన్నప్పుడు ఏదైనా అధికారికి ఫోన్ చేయాలన్నా సరే చేయమని నేను గట్టిగా అడగను, రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆయన నాకులా చదువుకున్నాడు కాబట్టి నేను రెస్పెక్ట్ ఇవ్వాలి. చేయించుకొని కొన్ని పరిస్థితుల కారణంగా చేయకపోతే నా దగ్గర పర్సనల్గా ఏమైనా చేయగలను చేసి పెట్టి వెళ్తున్నా, కానీ మీరు ఈ 2 సంవత్సరాల్లో కూడా చూడండి, మళ్ళీ మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఒక్కటేంటంటే నాకున్న అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అన్నా సీట్ ఎలా అన్న ఈ పరిస్థితి వల్ల మా పెద్దాపురం నియోజకవర్గం బాగుపడుద్దానా లేకపోతే ఈ మినిస్టర్ దగ్గరికి వెళ్తే పెద్దాపురం నియోజకవర్గం బాగుపడుద్దానని చెప్పి అధిక ఫండ్స్ తీసుకొచ్చి మీరు అందరూ అక్కడ ఉన్న ప్రోటోకాల్ ప్రకారం ఒక ఎమ్మెల్యేతో కలిసి లేకపోతే అక్కడ ఉన్న అధికారులతో కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధిపరచడానికి ఉన్న ఒకే లక్ష్యంతో పనిచేస్తాం. ఎందుకంటే ఫస్ట్ ఇది మీరు చెప్పినట్టు వాటర్ సమస్య తీర్చాలి, తర్వాత మీ పెద్దాపురం స్కూల్స్ కూడా 10th క్లాస్ రిజల్ట్స్ చూస్తే రాష్ట్రంలో కింద నుంచి 3వ పరిస్థితిలో, ఎందుకంటే దానికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్కూల్స్లో ఆల్మోస్ట్ 40 మంది 50 మంది టీచర్స్ లేరు. ఆల్రెడీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేసాము. అట్లాగే హాస్పిటల్స్ ఉన్నాయి, సామర్లకోట టౌన్ హాస్పిటల్స్ కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి, కాబట్టి హాస్పిటల్స్ కూడా చేయడం కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, చాలా అధ్వానంగా ఆయన అధ్వానంగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఫండ్స్ వచ్చినాయి. నేను అందరికీ కూడా చెప్పడం ఏంటంటే ముందు మీరు డ్రైన్స్ వేయండి. డ్రైన్స్ వేయడం వలన ఏంటంటే అక్కడ ఉన్న మురుగు కాలువ వలన ఇప్పుడు ఆల్రెడీ డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ వస్తున్నాయి, కాబట్టి వాళ్ళందరినీ మేము అప్రమత్తం చేసి ఈరోజు డెంగ్యూ జ్వరం రావడం కారణం ఎందుకంటే మీ చుట్టుపక్కల లేదు కాబట్టి అధికారులతో మాట్లాడి ముందు నాకున్న కర్తవ్యం ఏంటంటే మన ప్రతి పంచాయతీలో డ్రైన్స్ వేయడం ఫస్ట్, తర్వాత స్కూల్స్ విద్య. ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే విద్య, విద్యకి రోజు ఇంకొకటి ఏంటంటే ఇంకా నేను అనౌన్స్ చేయలేదు, ఈరోజు మీ ద్వారా అనౌన్స్ చేస్తే ఇంకా చాలామందికి వెళ్ళొచ్చు. నేను ఎన్ఆర్ఐ మీటింగ్కి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, రండి ఎన్ఆర్ఐస్ అందరూ రండి, మీ ఊరిని మీరు డెవలప్ చేసుకోండి, మీ స్కూల్ని మీరు డెవలప్ చేసుకోండి, మీ హాస్పిటల్ని మీరు డెవలప్ చేసుకోండి. యాజ్ ఎన్ఆర్ఐ కింద నేను ఈ కోఆర్డినేటర్ అయినా సరే ఆ రోజు డెసిషన్ తీసుకున్నది ఏంటంటే ఈ 3 సంవత్సరాలు అవ్వచ్చు 5 సంవత్సరాలు అవ్వచ్చు నా తరపున మా పిల్లల తరపున మా నాన్నగారి తరపున ఒక 1 కోటి రూపాయలతో నేను స్కూల్స్ డెవలప్ చేయాలి నియోజకవర్గం. 1 కోటి రూపాయలతో 10 సంవత్సరాలు 25 లక్షలు వచ్చి 30 లక్షలు వచ్చి నా సొంత సబ్బు నేను చేస్తే మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది వచ్చి అలా కొంతమంది ఎన్ఆర్ఐ ప్రభుత్వ పాఠశాలను డెవలప్ చేయాలని ప్రభుత్వం ఇంటర్వ్యూ చెప్తున్నాను, మళ్ళీ మాట తప్పకూడదు. ఒక్కసారి మాట సమస్య లేదు, మీకేస్తే చెక్ నాకు చెక్ నాకెందుకు అంటే మీకు ఆ కలెక్టర్కో కలెక్టర్కో ఈ పాఠశాల మీ మీ స్కూల్ తరఫున మీకే మీరు వచ్చి ఆ రోజు వచ్చి మనకెందుకు మనం తీసుకొని చేస్తాం కాదు, మీకు కాదు మీ తరఫున మీరు వచ్చండి, స్కూల్ తరఫున కలెక్టర్కి ఇస్తే బాగుంటుంది ఏమో కదా, స్కూల్స్ డెవలప్ చేసి ఖచ్చితంగా డెవలప్ చేస్తారు. ముఖ్యంగా పెద్దాపురాన్ని మనం తీసుకుంటే అయినా ఇది కొంతమందికి బాధించవచ్చు, ఉన్న వాస్తవం కాబట్టి మనం మాట్లాడదు. పెద్దాపురం అంటే గతంలో పడుపు వృత్తికి కాస్త కేరాఫ్ అది ఇదని అనేవారు కూడా ఈ పెద్దాపురాన్ని, సినిమాలు కూడా వచ్చాయి పెద్దాపురం అనేది ఒక పేరు ఉంది, అదే పెద్దాపురం అనేది అది గతంలో సినిమాలు కూడా వచ్చాయి అది. అయితే గతంలో అది ఉన్నదాన్ని కుక్కుటలతో పెకలించేశారు, ఇప్పుడు మళ్ళా కూడా పెద్దాపురం సర్కిల్లో ఓ సర్కిల్లో మళ్ళా కూడా ప్రారంభమైంది, పోలీసులు బ్రోకర్లు కలిసి మిలాఖత్ అయిపోయి మళ్ళా పడుపు వృత్తిని ప్రారంభించారు, అది ఒక ఇంటి నుంచి రెండు ఇళ్ళు రెండు నుంచి 3 ఇళ్ళకి పాకుతోంది అంటే ఈ విష సంస్కృతిని ఎలా చెక్ పెడతారు మీరు అసలు? నేను ఆల్రెడీ నా దృష్టికి వచ్చింది ఒకటి ఏంటంటే నేను నా పేరు దొరబాబు అంటే నాకు ఎవరు ఇంకో లేడండి ఎక్కడి నుంచి వచ్చామంటే పెద్దాపురం అంటున్నారు,
ఎందుకంటే ఆ పేరు అన్నది మీకు ఎలా వచ్చిందో తెలుసు. కానీ అటువంటిదిని మనం పెకిలించి ఒక పెద్దాపురం అన్నది మళ్ళీ మనం ఒక విధంగా తీసుకొచ్చినప్పుడు, ఒక ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మళ్ళీ నేను ఆ పేరు నేను తీసుకురావడం కూడా ఆల్రెడీ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ డిఎస్పీ గారు వాళ్ళందరూ కూడా దాని మీద రేడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఒక్క మళ్ళీ అన్నది ఆ పెద్దాపురంలో మాత్రం పడిపూర్తి అన్నది మాత్రం జరగదు. ఇక ఖచ్చితంగా ఖచ్చితంగా జరగదు. ఈ పెద్ద క్లీన్ అండ్ క్లీన్ పెద్దాపురం నియోజకవర్గానికి ఎటువంటి మచ్చ వచ్చి పనులు కూడా ఎవరు చేసినా సరే సహించేది లేదు. భవిష్యత్తులో ఇలాంటివి ఉండవుంటారు. అయితే పెద్దాపురం పైన అందరూ కూడా ఒక మంచి దృక్పథంతో ముందుకు వచ్చుంటారా? రావచ్చు. అలాంటి మరకలు లేకుండా ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పెడితే ఇక్కడ ఏది పెడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.